డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్. గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభ్యర్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి విన్నర్స్ పబ్లికేషన్ ఇప్పుడు మరో కొత్త సంచలనం సృష్టించబోతోంది. మొట్టమొదటిసారిగా ప్రతి యూనిట్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్, ఆ టాపిక్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి అంశాలను ఎగ్జామినేషన్లో అడుగుతాడు మరియు ఎలా వాటికి సరిగా ఆన్సర్ చేయాలో వివరిస్తూ ప్రతి టాపిక్కి ఒక వీడియో రూపొందించడం జరిగింది. ఈ వీడియోలో మనం ఒక టాపిక్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలో పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తున్నాం కాబట్టి వీడియో చూశాక మన పుస్తకంలో ఉన్నటువంటి టాపిక్స్ని జాగ్రత్తగా చదవండి. ఈ టాపిక్ సంబంధించి మీకు ఇంకా పూర్తి వీడియోస్, పూర్తి లెసన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి కోర్స్ని పర్చేస్ చేయండి. ఈ సిలబస్కి సంబంధించిన మొత్తం వీడియో పాఠాలను మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రేజల్ వర్బ్స్ అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం. ఫ్రేజల్ వర్బ్స్ అనేది వొకాబులర్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్గా చెప్పుకోవచ్చు. దాదాపుగా ప్రతి ఎగ్జామినేషన్లో ఫ్రేజల్ వర్బ్స్ పైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు ఫ్రేజల్ వర్బ్స్ అనేటువంటి టాపిక్ని చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈరోజు మీరు ఈ వీడియో చూసి దీనికి సంబంధించినటువంటి నోట్స్ చదవడం ద్వారా ఫ్రేజల్ వర్బ్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఒక సిస్టమేటిక్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిస్తే డెఫినెట్గా మీరు ఫ్రేజల్ వర్బ్స్ అనేటువంటి కష్టమైనటువంటి టాపిక్ నుండి కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఈ వీడియోలో మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి, ఫ్రేజల్ వర్బ్స్ ఎలా చదవాలి మరియు ఫ్రేజల్ వర్బ్స్ సంబంధించిన ప్రశ్నలు ఎగ్జామినేషన్లో ఎలా వస్తాయి అనేటువంటి మూడు విషయాలను గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి, దేనిని ఫ్రేజల్ వర్బ్ అంటాము అంటే, ఏ ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అ వర్బ్ ప్లస్ అ పార్టికల్. ఒక వర్బ్ మరియు పార్టికల్స్ యొక్క కాంబినేషన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సీ హియర్, ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ పార్టికల్. దెన్ వాట్ ఈజ్ దిస్ పార్టికల్? ఈ పార్టికల్ అంటే ఏంటి? వర్బ్ అంటే తెలుసు మనకి యాక్షన్ వర్డ్, పని లేదా చర్యని తెలిపేటువంటి పదం. అంటే ఒక ఫ్రేజల్ వర్బ్ ఎప్పుడూ కూడా వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఫ్రేజల్ వర్బ్ ఎప్పుడు కూడా వర్బ్తో స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ క్లియర్. కానీ ఈ వర్బ్ తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే పార్టికల్. వాట్ ఈస్ దిస్ పార్టికల్? ఏంటి మరి పార్టికల్ అనేటువంటి స్థానంలో ఏమొస్తుంది అంటే, పార్టికల్ మేబీ ఏ ప్రిపోజిషన్, ఒక ప్రిపోజిషన్ కావచ్చు. పార్టికల్ మేబీ అన్ అడ్వర్బ్, అదొక అడ్వర్బ్ కావచ్చు. పార్టికల్ మేబీ ఏ కాంబినేషన్ ఆఫ్ అడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. అడ్వర్బ్ ప్రిపోజిషన్ రెండు కలిపి కూడా పార్టికల్గా ఉండొచ్చు. సో మనం ఫ్రేజల్ వర్బ్స్ అనేటువంటి వాటికి త్రీ ఫామ్స్, మూడు రకాలుగా ఉంటాయని మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఒకటి ఏంటి, వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ యొక్క కాంబినేషన్. ఉదాహరణకి చూడండి, ఇక్కడ పుట్ ఆఫ్, పుట్ ఆఫ్. సో ఇక్కడ పుట్ ఆఫ్ అనేది వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ యొక్క కాంబినేషన్. పుట్ అనేది వర్బ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అని చెప్పుకుంటున్నాము. ఇక ఫ్రేజల్ వర్బ్ కాంబినేషన్లో మరొకటి ఉంది చూడండి, వర్బ్ ప్లస్ అడ్వర్బ్, గివ్ అవే. గివ్ అవే, గివ్ ఈజ్ ఏ వర్బ్, అవే ఈజ్ అన్ అడ్వర్బ్. సో వర్బ్ ప్లస్ అడ్వర్బ్ యొక్క కాంబినేషన్ని కూడా మనం ఫ్రేజల్ వర్బ్గానే చెప్పుకుంటాము. ఇక థర్డ్ ఫామ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ ఈజ్ వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. చూడండి ఇక్కడ లుక్ డౌన్ ఆన్, లుక్ డౌన్ ఆన్ అనే ప్రిపోజిషన్ చూడండి. లుక్ డౌన్ ఆన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ చూడండి, లుక్ వర్బ్, డౌన్ అడ్వర్బ్, ఆన్ ప్రిపోజిషన్. సో మూడిటి యొక్క కాంబినేషన్గా ఇక్కడ ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఫ్రేజల్ వర్బ్లో మూడు ఉంటాయి, వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, వర్బ్ ప్లస్ అడ్వర్బ్, వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. ఈ రకాలైనటువంటి మూడు రకాల ఫ్రేజల్ వర్బ్స్ మనకు ఉంటాయి. దెన్ వాట్ ఈజ్ ద మీనింగ్, దెన్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్? అసలు ఇంగ్లీష్లో ఫ్రేజల్ వర్బ్స్ ఎందుకున్నాయి, వాట్ ఈజ్ దేర్ పర్పస్? అంటే ది ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ దేర్ టు గివ్ అ స్పెషల్ మీనింగ్. ఫ్రేజల్ వర్బ్స్కి ఎప్పుడు కూడా విడివిడిగా అర్థం చూడకూడదు, ఒక ఫ్రేజ్ని మొత్తం కలిపి అర్థంగా తీసుకోవాలి. ఉదాహరణకి గివ్ అవే అనేటువంటి పదం ఉంది, గివ్ అవే. ఇందులో గివ్ అవే ఈ పదాల యొక్క అర్థాన్ని మనం విడివిడిగా తీసుకున్నట్లయితే సరిగా ఉండదు. కాబట్టి గివ్ అవే అనేటువంటి రెండు
పదాలను కలిపి ఆ ఫ్రేజ్ యొక్క అర్థాన్ని తీసుకోవాలి. గివ్ అవే అంటే టు డొనేట్ సంథింగ్ టు సమ్వన్, ఎవరికైనా దేనినైనా దానం చేయడాన్ని, ఇచ్చివేయడాన్ని గివ్ అవే అని చెప్పుకుంటాము. కాబట్టి ఫ్రేజల్ వర్బ్స్లో పదాల యొక్క విడివిడి అర్థాన్ని కాకుండా మొత్తం పదాల యొక్క అర్థాన్ని కలిపి తీసుకుంటే ఆ అర్థవంతంగా ఉంటుంది. ఉదాహరణకి లుక్ డౌన్ ఆన్. లుక్ అంటే తెలుసు మనకి అర్థం ఏంటో, డౌన్ అంటే తెలుసు, ఆన్ అంటే తెలుసు. కానీ ఈ విడివిడిగా తీసుకోవడం ద్వారా ఆ ఫ్రేజల్ వర్బ్ని మీరు అర్థం చేసుకోలేరు. దాని అర్థాన్ని పూర్తిగా తెలుసుకున్నట్లయితే లుక్ డౌన్ ఆన్ అంటే టు ఇన్సల్ట్, హేళన చేయడం, అవమానించడం అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. మరి ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ ఇంగ్లీష్లో సుమారుగా 2000 వరకు ఉన్నాయి. మరి ఇన్ని ఫ్రేజల్ వర్బ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్లో ఎలా ఆన్సర్ చేయాలి అనే దానికి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రేజల్ వర్బ్స్ చాలా ఉన్నాయి, కానీ మనం బేసిక్గా చేయాల్సింది ఏంటంటే సుమారుగా 2000 వరకు ఉన్నటువంటి ఈ ఫ్రేజల్ వర్బ్స్లో మనం రెండు రకాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి, ఒక వర్బ్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అన్నిటినీ నేర్చుకోవడం. ఉదాహరణకి పుట్ అనేటువంటి వర్బ్ తీసుకుందాం మనం. పుట్ ఆఫ్ అనేటువంటి నేర్చుకున్నాం. పుట్ ఆఫ్ మీన్స్ టు పోస్ట్ పోన్, వాయిదా వేయడం అనేటువంటి వర్బ్ చెప్పుకున్నాం. వాయిదా వేయడం అనేటువంటి అర్థం ఉంది. సెకండ్ వన్ పుటాన్. పుటాన్ మీన్స్ టు కవర్ యువర్ బాడీ విత్ క్లోత్స్, ధరించడం అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంది. పుటాన్ అంటే ధరించడం. పుట్ ఆఫ్ అంటే టు పోస్ట్ పోన్, వాయిదా వేయడం. పుటప్ విత్ అంటే ఏంటి? పుటప్ విత్ టు బేర్, భరించడం అనేటువంటి అర్థం ఉంది. పుటప్ విత్, ఓకే. ఐ కెనాట్ పుటప్ విత్ యువర్ న్యూసెన్స్. ఐ కెనాట్ పుటప్ విత్ యువర్ న్యూసెన్స్ అంటాం. అంటే మీ యొక్క న్యూసెన్స్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్తున్నాము. ఇక పుట్ అవే మీన్స్ టు పుట్ సంథింగ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ప్లేస్. ఒక వస్తువుని కానీ దేనిని కానీ దాని ఒరిజినల్ ప్లేస్లో పెట్టడాన్ని పుట్ అవే అని చెప్పుకున్నాము. ఈ రకంగా మనం ఏం చేయాలి అంటే ఒక వర్బ్ తీసుకొని దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. మన యొక్క విన్నర్స్ పబ్లికేషన్ బుక్లో ఏం చేసామంటే ఈ రకంగా పుట్ అనేటువంటి వర్బ్ తీసుకొని లేదా లుక్ అనేటువంటి వర్బ్ తీసుకొని, అంటే ఒక వర్బ్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని అన్నిటినీ కూడా తెలుగు మీనింగ్తో సహా ఇవ్వడం జరిగింది. సో ఇలా సిస్టమేటిక్గా నేర్చుకోవడం ద్వారా ఎగ్జామినేషన్లో తప్పకుండా మనకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి? ఒక వర్బ్ తీసుకోవడం, వర్బ్కు సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అన్నిటిని కూడా నేర్చుకోవడం. ఓకే, ఈ ఫ్రేజల్ వర్బ్స్ లిస్ట్ని కూడా మనం ఎలా తయారు చేసామంటే మనం ఎక్కువగా ఎడ్యుకేషన్లో, టెక్స్ట్ బుక్స్లో కానీ డైలీ లైఫ్లో కానీ ఉపయోగించేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రేజల్ వర్బ్స్ చదివేటువంటి రెండవ విధానం ఏంటంటే ఒక సంఘటన తీసుకొని, ఒక సిచ్యువేషన్ తీసుకొని ఆ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని నేర్చుకోవడం రెండవ పద్ధతి. ఉదాహరణకి మనం ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు చేసేటువంటి పనులు తీసుకుంటే దానిలో చాలా ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. వేకప్, వేకప్ అంటే నిద్ర లేవడం. గెటప్ అంటే బెడ్లో నుంచి లేవడం. ఓకే, పికప్, ఎవరినైనా తీసుకురావడం. ఓకే, పికప్. పికౌట్, ఏదైనా వస్తువుని తీసుకోవడం. ఇలాంటివన్నీ కూడా రోజువారీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్. ఇట్లా ఒక సందర్భం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ వే ఆఫ్ లెర్నింగ్ ద ఫ్రేజల్ వర్బ్స్. అయితే ఒక వర్బ్ తీసుకొని దానికి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్స్ అని చదువుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. ఇలా కాదు అంటే రెండవది ఒక సంఘటన తీసుకొని దానికి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోండి. దీస్ ఆర్ ద టూ ఎఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ ద ఫ్రేజల్ వర్బ్స్. దెన్ హౌ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్? మరి మనకి ఇలా ప్రిపేర్ అయ్యేటువంటి ఫ్రేజల్ వర్బ్స్లో నుంచి పరీక్షలలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు ఫ్రేజల్ వర్బ్స్ పైన, ఇప్పుడు చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అ సూటబుల్ ఫ్రేజల్ వర్బ్. ఇక్కడ ఒక బ్లాంక్ ఇచ్చాను, ఆ బ్లాంక్లో సరైన ఫ్రేజల్ వర్బ్తో ఫిల్ చేయమని చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ దట్ క్లబ్, యూ హ్యావ్ టు డాష్ అ ఫామ్ అండ్ సెండ్ ఇట్ టు యువర్ సెక్రటరీ. సో ఫామ్ని ఏం చేయాలట? ఫిల్ ఇన్ ద ఫామ్, ఫిల్ ఇన్ ఏ ఫామ్, ఫిల్ అప్ ఏ ఫామ్,
fill down a form, fill into a form. So what is the appropriate answer to this question? Form name chestama manam, fill up chestama, fill in chestama. Okay, fill in antamu, fill in ani cheptuntamu, fill in the form anedi appropriate answer to this question. So ee rakanga oka blank ichi andulo suitable verb form ledha suitable phrasal verb ento cheppandi antadu. Now look at the second question. My friends promised to look after my sister when they went to London. What is the meaning of the underlined phrasal verb look after? Look after anetvanti phrasal verb yokka meaning enti ane question ikkada ivvadam jarigindi. The meaning of the phrasal verb look after is to take care of. To take care of ante samrakshinchadam anetvanti ardham ee phrasal verb look after అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ కుంది. సో లుక్ ఆఫ్టర్ మై సిస్టర్ అంటే మా సిస్టర్ ని సంరక్షించుకుంటామని ఫ్రెండ్స్ ప్రామిస్ చేశారు అని అర్థం ఉంది. సో ఈ రకంగా ఫ్రేజల్ వర్బ్స్ తో బ్లాంక్ ని ఫిల్ చేయడం, ఫ్రేజల్ వర్బ్స్ యొక్క అర్థాన్ని గుర్తించడం, ఈ రెండు రకాలైనటువంటి ప్రశ్నలని ఎగ్జామినేషన్ లో అడుగుతూ ఉంటాడు.